సో ఇవాళ వీడియోలో నేను కొబ్బరినూనె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలాంటి కొబ్బరికాయలు మన ఇంట్లో ఉంటాయి కదా, మనం దేవుడికి కొడతాము. సో అవన్నీ మిగిలిపోయిన ఉంటే మనం ఇంట్లోనే ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఎలా చేసుకోవాలో ఇవాళ చూపిస్తున్నాను. సో ఇలాంటి కొబ్బరికాయలు మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మనం కోకోనట్ మిల్క్ అనేది తయారు చేసుకోవాలి, అంటే కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకోవడమే అండి. సో మనకు ఆన్లైన్లో చూస్తే మాత్రం ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఎంత ఉందంటే 3 to 5 or 4 thousand అలా ఉందండి. సో చాలా కాస్ట్లీ ఉంది. మనం ఇంట్లో చేసుకోగలిగితే చాలా ఈజీ, ఇది చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం, మనకి కొబ్బరి పాలు వచ్చేంత వరకు. సో మనకి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలండి పాలు రావడానికి. సో ఇలా మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. సో వాటర్ పోసుకుంటే మన కొబ్బరి పాలు అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి కొబ్బరి పాలు తీసేద్దాం. బౌల్ తీసుకున్నానండి కొబ్బరి పాలు కోసం. అండ్ ఇలా ఒక జల్లి పెట్టుకొని, జల్లెడ పెట్టుకొని ఇందులో ఒక ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొంచెం కొంచెం. సో ఇక్కడ మనం మిక్సీలో రుబ్బుకున్న కొబ్బరిని మనం ఒక క్లాత్లో కూడా తీసుకోవచ్చు అండి. ఒక పల్చటి క్లాత్లో తీసుకొని మనం కొబ్బరి పాలని పిండుకోవచ్చు. సో దట్ అప్పుడు ఇంకా బాగా వస్తాయి మనకు కొబ్బరి పాలు అనేది. సో నేను ఇక్కడ మొత్తం కొబ్బరి పాలను తీసానండి, నాకు పెద్ద గిన్నెడైంది. సో ఇక్కడ మిగిలిపోయిన కొబ్బరిని మనం మన బాడీకి రాసుకోవచ్చు అండి స్క్రబ్బర్ లాగా. అండ్ ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఇది నేను నైట్ అంతా ఉంచేస్తానండి ఇలానే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిందండి, నేను వన్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఇలా చూసారా, సో మనకి కింద అంతా వాటర్ ఉండిపోతుంది. ఇక్కడ ఇట్లా పైన అంతా మనకి ఈ కోకోనట్ క్రీమ్ లాగా మనకి ఇలా ఫామ్ అవుతుంది చూసారా. ఇప్పుడు నేను ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారా ఇదంతా మనకి కింద అంతా వాటర్ ఉంది చూసారా. ఇదంతా కొబ్బరితో క్రీమ్ అంతా ఇలా ఫామ్ అయింది. సో దీంతో మనం ఇప్పుడు కోకోనట్ ఆయిల్ని చేస్తున్నాను. కొంచెం ఇది ఓపికతో చేసుకోవాల్సిన పని అండి. మనకి బయట చాలా కాస్ట్లీ ఉంది ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. సో చూడండి, సో ఇప్పుడు నేను దీన్ని ఐరన్ కడాయిలో పెట్టాను. దీన్ని సో ఇదంతా మెల్ట్ అయిపోతుందండి. లాస్ట్కి మనకి నెయ్యి చేసేటప్పుడు నెయ్యి ఎలా మనకి పేరుకొని వస్తుందో ఇది కూడా కోకోనట్ ఆయిల్ కూడా అలానే మనకి వేస్ట్ అంతా కిందకి వెళ్ళిపోయి కోకోనట్ ఆయిల్ అనేది మనకి పైకి వస్తూ ఉంటుంది. సో ఇంట్లో కొబ్బరి ఉంటే ఇలా చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇప్పుడు అంతా కల్తీగా వస్తుంది, అన్నీ కల్తీగా వస్తున్నాయి. కొబ్బరి బొండాలు కూడా, కొబ్బరి బొండాలో ఉన్న నీళ్ళు కూడా కల్తీ అవుతుందండి. చెట్లకి అంత ఇంజెక్షన్స్ వేస్తున్నారు, అవి ఇవి మందులు కొడుతున్నారు. అలాంటిది కొబ్బరి నూనె కల్తీ ఉండదని అనుకోవద్దు కదా మనం. సో ఇలాంటిగా ఇలాంటివి మనం చేసుకోగలిగినప్పుడు చేసుకోవాలి ఇంట్లో. కొంచెం ఓపికతో చేసుకుంటే సరిపోతుంది. సో నెయ్యి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి వెన్న తీసిన తర్వాత. సో మనం కొబ్బరి ముక్కలు చేసి దాన్ని గ్రైండ్ చేసి దాంతో మనం కోకోనట్ మిల్క్ చేసి అది ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇట్లా కోకోనట్ క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది పైన. వాటర్ అన్నీ కిందనే ఉంటాయి. సో ఎన్ని వాటర్ వేసుకున్నా అవి కిందనే ఉంటాయి, మనకి క్రీమ్ మాత్రం పైన ఫామ్ అవుతుంది. సో ఈ కోకోనట్ ఆయిల్ అవ్వడానికి చాలా టైం పట్టుద్దండి, ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనము.
కానీ చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు పెట్టుకుంటే ఏదో మనం పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టు స్మెల్ వస్తుంటుంది. చాలా హెల్దీ అండ్ ఆర్గానిక్ కూడా. నేను ఇవి ఒక 10 కొబ్బరికాయలతో చేసినది అండి. సో చూసారా ఇలా బుడుగలు 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 వస్తుందా. సో అలా వచ్చి వేస్టేజ్ అంతా కిందికి వెళ్ళిపోయి కోకోనట్ అంతా పైకి పేరుకుంటుందండి. సో చూసేయండి. సో ఇది మరుగుతుంటేనే మనకి కొబ్బరి నూనె సువాసన ఇలా వస్తూ ఉంటుందండి. సో మనం కోకోనట్ ఆయిల్ వచ్చేస్తుంది చూసేయండి. అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా మిల్క్తో కూడా చేసుకోవచ్చు అండి స్టవ్ మీద పెట్టుకొని. బట్ అది కొంచెం ఇంకొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే ఫ్రిడ్జ్లో పెడితే మనకు కొంచెం సేపు టైం సేవ్ అవుతుంది, వెంటనే అయిపోతుంది అని. సో డైరెక్ట్ మిల్క్తో కూడా మనం వెంటనే కోకోనట్ మిల్క్ తీస్తాం కదా, సో అది వెంటనే స్టవ్ మీద పెట్టుకున్నా మీకు కోకోనట్ ఆయిల్ వచ్చేస్తుంది. సో ఆ మెథడ్ కూడా ట్రై చేయొచ్చు. సో ఆయిల్ రెడీ అయిపోయిందండి, తీసేసుకుందాము. సో కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయిందండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. టాటా బా బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి అండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్, నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో చాలా వచ్చింది చూసారా.